అర్ధరాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీ ద్విచక్ర వాహనదారుణ్ణి ఢీకొట్టడంతో తిలక్ నగర్ కు చెందిన తిర్రి రోహిత్ గౌడ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మట్టి మాఫియా ఆగడాలకు నిరసనగా మృతిని బంధువులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి పట్టణం తిలక్ నగర్ కు చెందిన తిర్రి రోహిత్ గౌడ్ మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్న రోహిత్ను మట్టి లోడ్తో వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని బంధుమిత్రులు బుధవారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ముందు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రాస్తారోకో విరమించాలని ఆందోళనకారులతో చర్చించారు. ఆందోళనకారులు అంగీకరించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం సీఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు ఆందోళనకారులను రోడ్డు నుండి తొలగించారు. లారీ ఓనర్ రాకపోయినా దానికి సంబంధించిన వారు రావాలి. ప్రతి ఒక్క లాయర్ మాట్లాడతారు. ఈ సందర్భంగా మృతిని తండ్రి తిరి రవీందర్ మరియు అతని బంధువులు మాట్లాడుతూ రోహిత్ మరణానికి కారణమైన లారీ డ్రైవర్ను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. నేను లక్ష్మీకేశ్వరంలో గుమాసగా పనిచేస్తున్నాను. మా యొక్క కుమార్ నైట్లో డిన్నర్ చేయడానికి బైక్ మీద వెళ్తున్నాక వెనుక నుంచి ఎస్వీఎస్ వాళ్ళ టిప్పర్ వచ్చి గుద్దుకొని మా పిల్లడు అక్కడ స్పాట్లోనే మరణించింది. దీనిపై ఎవరు కానీ ఇంతవరకు స్పందన లేదు, ఏమి లేదు. ఆ మనిషి ఎవరు కూడా మాకు తెలియదు. ఇంత మా పిల్లాడు కూడా పని చేసుకుంటేనే బతికేటోడు. 25 ఇయర్స్ ఏజ్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. అందరికీ ఇంకా రాలేదు వాళ్ళకి. కంప్లైంట్ చేసి వచ్చేస్తామని ఇంకా పంచనం కూడా ఇంకా రాలేదు. ఇంకా లారీ ఎక్కడ? లారీ పోలీస్ స్టేషన్లో. ఈ టిప్పర్లకు ఎలాంటి పర్మిషన్ లేకుండా నైట్లో మట్టి జారగొడుతున్నారు. ఈ నైట్ చేయడం అంటే మా పిల్లలకి ఇట్లా యాక్సిడెంట్ అయింది. కాబట్టి మా పిల్లలని మరణించిన వార్త మా తమ్ముని కొడుకు మాకు చెప్పట్లో తెలిసింది. తెలుసుకున్న సందగడ సెల్ పోయేటప్పటికి మా చెట్టు తీసుకొచ్చి అంబులెన్స్లో తీసుకొచ్చి మా చెల్లి వేశాను. నేను ఎన్ని గంటలు జరిగింది? 11:30 మా 12:00 రాత్రి. 11:30 మీకు సమాచారం ఎప్పుడు తెలుసు? దాదాపు 11:00. ఎవరు చెప్పారు? మా అన్న కొడుకు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేదే లేదు. పిటిషన్ రాయడానికి పంపిస్తే పిటిషన్ను మార్చి మార్చి రాపిస్తున్నారంట. ఇది ఎక్కడ రెస్పాన్సిబిలిటీ? పొలిటీషియన్ అనేటోడు ఒక్కడు రావట్లేదు. ఓట్లప్పుడు ఇంటింటికి వచ్చి తిరుగుతాడు. ఏమిటికి తిరుగుతాడు వాడు? ఇప్పుడు రాంది వాడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఏమున్నది? ఒక ఎంప్లాయీ కంపల్సరీ వాళ్ళకి తగ్గట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ను రాయించుకోగలుగుతాడు. అలాంటి ఇన్ఫర్మేషన్ లో పీపుల్కి రాదు. లో పీపుల్ దగ్గర మనీ ఉండదు. అలాంటి వాళ్ళకి ఎవరు న్యాయం చేయట్లేదు. మా తమ్ముడికి న్యాయం కావాలి. వాడు రోడ్డు మీద చనిపోతే ఒక పీపుల్ కూడా పట్టించుకోలేదు. ఇష్టపెట్టి వెళ్ళారు. దీనికి మాకు న్యాయం చేయాలి. దర్శి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తేనే జాయిన్ చేస్తారు హాస్పిటల్లో. అలాంటిది. రాష్ట్ర